ఇటీవల వైసీపీ ఒక సర్వే చేయించిందని, ఆ సర్వేలో వైసీపీకి 60 మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 9 మంది మంత్రులు, వీళ్ళందరూ అవుట్ అని ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఒక ఆరోపణలు అనేవి వస్తున్నాయి. ఆ సర్వే కూడా ఎవ్రీ ఇయర్ వీళ్ళు చేయించుకునే సర్వే అంట. అంటే ముందు ఏదైతే వీళ్ళు చేయించారో అది ఎఫెక్టివ్గా 99% ఆ సర్వే ఇస్తుందని చెప్పి వాళ్ళు బాగా నమ్ముతున్నారు. ఇప్పుడు ఆ క్రమంలో ఈ సర్వే అనేది ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళకి నెగిటివ్ ఇచ్చిందంట. సో ఇది నిజంగా వైసీపీకి నెగిటివ్ ఉందంటారా గ్రౌండ్లో? ప్రభుత్వ పరిపాలన మొదలైన తర్వాత తింటేనే కానీ దేని రుచో తెలియదు అన్నట్టు, ఎప్పుడైతే ప్రభుత్వ పరిపాలనలోకి రాకుండా బయట నుంచి చాలా కబుర్లు చెప్పవచ్చు అందరూ. ఆ కబుర్లతో ఏంటంటే ప్రజలు కూడా అరేరే ఇదేదో కొత్తగా ఉంది బాగుంది అని చెప్పి ఆ కొత్త హరికథ విందామని ఒకరికి కొంతమందికి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక్క ఛాన్స్తో మొదలైంది. ఇప్పుడు కట్గొల్ల సినిమాలో చూడండి, ఒక హీరోయిన్ ఒక్క ఛాన్స్ అంటుంది, తర్వాత ఏమైందో మీకు తెలుసు కదా. సో అట్లాగే ఈ సినిమాలో కూడా ఒక్క ఛాన్స్ అని మొదలెట్టాడు. ఒక్క ఛాన్స్కి ఏమైందంటే తడిసి మోపడైంది అందరికీ. ఏది? అప్పులు. సో అప్పులు తడిసి మోపడయ్యాయి అనుకోండి, దానికి ముందు బేస్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎంత అప్పులు చేశారు అన్న బేస్తోనే మొదలైంది కదా. సో ఏదైనా సరే దిగితేనే కానీ లోతు ఎవరికీ తెలియదు. దిగాడు, లోతు ఏంటి? అప్పు చేస్తేనే కానీ పబ్బం గడదని తెలిసింది. ఆయన ఏంటి? అప్పు చేసి అభివృద్ధి అని సంక్షేమం రెండు పేరల్గా రెండు కళ్ళుతోనూ రెండు చక్రాల మీద నడిపించాడు. ఈయనటి మనోడు వెనుజులా ఫార్ములా ఫాలో అయ్యాడు. మీరు చెప్పినట్టే వెనుజులా ఫార్ములా ఏదేంటి? పప్పు బెల్లాలు పంచడమే కార్యక్రమం ఉంటుంది. పప్పు బెల్లాలు పంచుతుంటే ఏమవుతుంది? తింటే చిన్నప్పుడు సామెత చెప్పేది, మా నాన్నమ్మ చెప్పేది, కూర్చుని తింటే కొండలే కరిగిపోతాయని. అసలు కొండే లేదు, ఉన్నదే బండ, అదే అప్పుల గుదిబండ. ఎన్డీఏ ప్రస్థానం, ఎన్డీఏ వాళ్ళు మన చేతిలో చెంబుడు మట్టి చెంబుడు నీళ్లు పోసిపోయారు రాజధాని అని చెప్పి. ఆ తరుణంలో ఇంకేంటి? ఏదో ఇంకేముంది, నేను వచ్చేస్తే ఇంకా మీకు అన్ని నేను ఫస్ట్ తారీఖు కల్లా ఇచ్చేస్తాను. ఏది ఫస్ట్ తారీఖు? జీతాలే లేవు. సో జీతాలు లేకుండా ఆగస్టు సంక్షోభాలు, ఫిబ్రవరి సంక్షోభాలు, మార్చి సంక్షోభాలు. మార్చి సంక్షోభం అంటే బడ్జెట్ పెట్టాలి, అది సంక్షోభం అంటే. ఫిబ్రవరి అంటే బడ్జెట్ కసరత్తులు చేయాలి. ఫిబ్రవరి బడ్జెట్ కసరత్తులు ఏంటి అవుట్కము? రెవెన్యూ మాడ్యూల్స్ ఏవీ లేవు. అక్కడ వచ్చిన అవుట్కమ్ ఏంటి? ట్యాక్సులు పెంచేయండి అన్నిటి మీద. ట్యాక్సులు దేని మీద పెంచాలి? జీఎస్టీ పరిధిలో ఉన్న ఏకైక 5 అంశాల మీదే. ఎంతకని పెంచుకుంటూ పోతారు? అందుకని ఇన్నోవేటివ్గా, ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ఒక కొన్ని మార్గాలు చూపించారు కదా, బీ థింక్ పాజిటివ్, థింక్ ఇన్నోవేటివ్లీ అంటూ ఉంటారు ఆయన. మనోడికి వచ్చిన ఇన్నోవేటివ్ ఆలోచనలు ఏంటి? కొత్త బ్రాండ్లు, స్పెషల్ స్టేటస్ కావాలా, లిక్కర్ బ్రాండ్ తీసుకొచ్చాడు. అలాగే ప్రతిదానికి ఒక ఆపన్న హస్తంలాగా ప్రతిదానికి ఒక లిక్కర్ బ్రాండ్స్తోనూ అనానమస్ రెవెన్యూస్ని, మన స్టేట్ రెవెన్యూ పరంగా ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటుందో గతంలో అంతే రెవెన్యూ ఎక్సెస్ రెవెన్యూ మాడ్యూల్స్ క్రియేట్ చేసి, అంటే ఏంటి, అనానమస్గా రేట్లు పెంచి పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కానీ, ట్యాక్సులు లిక్కర్ మీద కానీ విస్తృతమైన ట్యాక్సెస్ పెంచడం వల్ల ప్రజలకు జేబులకు చిల్లులు పడి రాష్ట్ర ఖజానా మాత్రం నిండుతూనే ఉంది. నిండా నేను చేయాలి, పనికి వచ్చిన పనులు చేయాలి, అంటే జీతాలు సక్రమంగా పే చేయడం. రాష్ట్ర ఖజానా నిండితో అప్పులు చేయాల్సిన అవసరమే ఉందండి. మీకు చెప్తుంది అదేనండి. ఎక్కడైనా సరే ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది, లేకపోతే స్క్వేర్లో పనులు చేస్తే ఏమవుతుందంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ మీట్ అవ్వడానికి ఒక అవుట్కమ్ జనరేట్ అవుతుంది. కానీ మనోడు చేసింది ఏంటంటే సర్కిల్ ప్రయోగం, వచ్చింది వచ్చినట్టే పోతూ ఉంటుంది, కిందకి జారిపోతుంది, మళ్ళీ పైదాకా గుంజుకుంటుంది, ప్రజల జేబుల నుంచి మళ్ళీ ట్యాక్సుల రూపంలో రాసుకుని ఈ సర్కిల్ ఎప్పుడు కంప్లీట్ అవ్వకుండా తిరుగుతూనే ఉంటుంది. సో ఆ ప్రస్థానం ఏంటంటే అప్పులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. దానికి తోడు అన్ని సంబంధిత శాఖల మంత్రులకి ఎవరిపైన ఏం చేయాలో తెలియక కొంతమంది మాత్రమే కొన్ని విధాలుగా పరిమితమే, ఇసక మున్నగు కార్యక్రమాల్లో మునిగి తేలుతూ, లిక్కర్ కాంట్రాక్టర్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ మున్నగు కార్యక్రమాలతో మునిగి తేలుతూ అవుట్కమ్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించినంత వరకు అమ్మయ్య 4 డబ్బులు 4 రాళ్ళు వాళ్ళకి వెనకేసుకుందాం అనుకుంటూ రాష్ట్ర ఖజానాకి అధినేత అయిన ఆయనకు కూడా ట్యాక్సులు పే చేస్తూ సక్రమంగా నడిపించుకుంటున్నాం అనుకుంటూ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టేశారు. సో ఈ అవుట్కమ్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా నెగిటివిటీ అనేది పాకెట్ అవుతుంది. నెగిటివిటీ పాకెట్ అయింది అనుకోండి, అది ఏమవుతుందంటే ఇండివిజువల్ క్యాండిడేట్ల మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి తెలుసు, ఏ జిల్లాల్లో రోడ్లు ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలుసు కదా. ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ దాని మీద పెనుభారం పడుతుంది. ఏంది రోడ్లు ఏంది, నువ్వేమైనా రోడ్డు వేస్తావు ఇవ్వనా ఆ సంబంధిత ఎమ్మెల్యేని అడిగారు అనుకోండి, ఆ చెప్పి కథలు ఎన్నాళ్ళని వింటారు? చిన్నప్పటి నుంచి నాన్నమ్మ అమ్మమ్మ చెప్పి కథలు వినివేనే కదా పెద్దవాళ్ళు అయ్యారు. రాజకీయ నాయకులు చెప్పిన కథలకు అలవాటు పడే కదా ఓట్లు వేయడం కూడా నేర్చుకున్నారు. ఈ కథలకు విస్తృతమైన కథలు కాకుండా రాక్షస కథలను జోడించి చెప్తుంటే ప్రజలు తట్టుకునే స్థితి దాటిపోయి ఖచ్చితంగా నెగిటివిటీ అనేది మూట కట్టుకుబడింది. ఆ నెగిటివిటీ ఎప్పుడవుతుందంటే బడభాగ్నిలాగా, నేను ఎప్పుడు చెప్తుంటాను బడభాగ్ని అంటే లోపల శివుడు దాచుకున్నట్టు దాచి మన వాళ్ళు తీసుకెళ్ళి ఎలక్షన్ టైంలోనే గుద్దుతారు, ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు ఎలక్షన్ ఓటుని. సో ఈ ప్రస్థానంలో ఏమవుతుందంటే ఖచ్చితంగా సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మీద నెగిటివ్ అన్నది ఖచ్చితంగా ఉంది. సాధారణంగా ఏంటి,
కొంత పర్సంటేజ్కి లిమిట్ అవుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా ఇదే అధోగతిలో ఉంది కాబట్టి మొత్తం స్టేట్ అంతా అదే ఈక్వేషన్ డ్రైవ్ అవుతుంది. సో వైసీపీ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతుందండి ఈ ఆర్థిక సంక్షోభాన్ని? ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడా అన్నారు. పప్పు వండితే అప్పు చేసిన దానికి ఒక సార్థకం ఉంది, పప్పు అన్నం తిన్నాం కదా అని. పప్పు బెల్లాల కార్యక్రమం అనుకోండి, పప్పు ఉడకట్లేదు, ఆ వచ్చిన దాన్ని వచ్చినట్టే పంచుతూ పోతున్నారు. పంచుతూ పోతే పెంచుతూ పోతాం అన్నవాడు ఏం చేశాడంటే పంచుతూ పోతున్నాడు. మీరు గమనించారు ఇక్కడ ఆయన ఏం చేశాడు, పెన్షన్ అన్నది 3,000 చేస్తాన్నాడు తాత మామలకి. పాపం వాళ్ళకు కళ్ళగా అన్నారు 3,000 అయిపోతుందని. ఏం చేశాడు, ఫస్ట్ విడతగా 250 ఇచ్చాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి, పెంచుతూ పోతాం అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు, పెంచుతూ పోతూ పంచుతూ పోతున్నాడు. పంచుతూ పోతే అవుట్కమ్ ఏమవుతుంది, ఉంటే కదా పంచడానికి, ఉన్నదంతా పంచుతున్నాడు, తెచ్చిందంతా పంచుతున్నాడు, అప్పు చేసి తెచ్చిందంతా సంతోషం, ట్యాక్స్ రూపంలో పిండుకుంటున్నాడు సంతోషం. ఈ సర్కిల్ కంప్లీట్ అయ్యేది అప్పటికీ. అంచేది ఏంటంటే అప్పులు ఊబిలోకి నెట్టబడిన తర్వాత ఊబిలోంచి బయటకు రావడానికి ఇంకొక మార్గం ఉండదు, ఎవరో ఒకళ్ళు ఆపన్నహస్తం ఇవ్వాలి. ఆపన్నహస్తం ఇచ్చేవాడు ఎవరున్నారు? ఒకవేళ ఆపన్నహస్తం అంటే ఏ రకంగా ఇస్తారండి? ఇప్పుడు డబ్బు ఇచ్చారనుకోండి, మళ్ళీ డబ్బులు రేపు మళ్ళీ ఒక చేసేసుకుంటాం. ఇప్పుడు అదే కదండి, ఆపన్నహస్తం కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక ఫండ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదో విధంగా డబ్బులు ఇవ్వాలి. అభివృద్ధి చేసుకోకపోతే ఫండ్స్ అయినా ఏం చేసుకుంటారు? ఏం చేశారు, ఆర్థిక సంక్షోభంగా నెట్టబడుతుందని చెప్పి ఏం చేశారు, ఈ విధంగా అప్పులు చేయడానికి కుదరదని ఒక వీటో పవర్తో వాళ్ళు ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. హెన్స్ ఫోర్త్ ఈ విధంగా అప్పులు పట్టవు, తర్వాత భవిష్యత్ తరాలను కూడా పణంగా పెట్టి తాకట్టు పెట్టి అప్పులు చేశారు ఈ లిక్కర్ మాడ్యూల్స్లో. ఇవన్నిటితో ఏమవుతుందంటే నిద్రావస్థలో ఉన్న ప్రతిపక్షం ఎప్పుడైతే చేతనావస్థకు వచ్చిందనుకోండి, అచేతనం నుంచి చేతనావస్థకు వస్తే ఏమవుతుందంటే దాని ప్రకంపనలు వేరేగా ఉంటాయి. సో అచేతన స్థితి నుంచి చేతన స్థితికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ప్రతిపక్షం దాని ఉనికిని చాటుకుంటూ ముందుకెళ్తే, అంటే ఎవరి పైన వాళ్ళు చేసుకుంటూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ మాడ్యూల్ ఉంటుంది. ప్రభుత్వం అయితే అభివృద్ధి అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అండి, ఇంకొక ఆప్షన్ ఉండదండి. ఎప్పుడైనా సరే అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళు రెండు చక్రాల్లో నడుస్తూ వెళ్తేనే, నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఏంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని చెప్పి మొత్తం అన్ని పంచీలేకపోయాడు కూర్చున్నాడు ఆయన. అమరావతి అనేది ఒక సెల్ఫ్ సస్టైన్డ్ డిజైన్తోనూ దాని అంతటా అదే అభివృద్ధి చేసుకుని రాష్ట్ర ఫలాలకు వస్తాయని చెప్పి ఎందుకు సిఆర్డీఏ చట్టం చేశాడు, ఎందుకు ఆ అమరావతిని 300,000 ఎకరాలని డెవలప్మెంట్ మాడ్యూల్లో తీసుకెళ్ళాడు, ఏ కియా మోటార్స్ అనంతపూర్లో ఎందుకు పెట్టాడు, చిత్తూరు అంతా శ్రీ సిటీ అంతా డెవలప్ చేస్తూ ఇండస్ట్రియల్ సెక్టర్స్ అన్ని ఎందుకు డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు? దట్ ఈస్ కాల్డ్ విజన్. విజన్ విజనరీ ఉన్న లీడర్ చేసి పనులు ఏమవుతుందంటే రెవెన్యూ మాడ్యూల్స్ వస్తాయి. ఇప్పుడు కళ్ళ ముందు అమర్రాజా బ్యాటరీస్ వెళ్ళిపోతుంటే నీ కుటుంబానికి సంబంధించిన నువ్వు ఇచ్చే పెన్షన్లకే ఒక నెల ఆసరాగా వచ్చే 1,200 కోట్లు 2,800 కోట్లు ట్యాక్స్ కట్టే అమర్రాజా బ్యాటరీని కళ్ళ ముందు తరలించుకుంటూ పోతూ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది? ఎన్నో కంపెనీలు తరలిపోతున్నాయి, తరలిపోతుంటే దాని అవుట్కమ్ ఏమవుతుంది? రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ట్యాక్స్ రూపంలో రావాల్సింది పోతుంది. ఈ దరిద్రంతో కొత్తగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఇచ్చే ఆదాయం 7,827 కోట్లు ప్రతి సంవత్సరం సాలన ఇస్తుంది సేల్స్ ట్యాక్స్ ట్యాక్స్ రూపంలో. ఆ ట్యాక్స్ కూడా నువ్వు కరువు చేసుకుంటుంటే ఇంకా రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయ మార్గాలు ఏమున్నాయి? అంటే మీరు ఇక్కడ చాలా సుస్పష్టంగా చూస్తే మీరు మొన్న ఈ మధ్యన విద్యార్థులకు ఫీజులు కట్టిన డబ్బును కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని సంక్షేమానికి ఇచ్చారు. ఓ పక్కన బాండ్లు తాగట్టు పెట్టి వచ్చిన డబ్బులను కూడా తీసుకెళ్లి సంక్షేమానికి ఇచ్చారు. భూములు తాగట్టు పెట్టి వచ్చిన డబ్బులను కూడా తీసుకెళ్లి సంక్షేమానికి ఇచ్చారు. ఈయన సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాడు, ఉద్యోగుల జీతాలకు కూడా అంత ప్రయారిటీ ఇవ్వట్లే. ఇంత టాప్ ప్రయారిటీ సంక్షేమానికే ఆయన ఫోకస్ చేస్తున్నాడు ఎంతైనా అప్పు చేసి. సో రేపొద్దున ఈయన అభివృద్ధి ఎలా చేస్తాడు? రేపొద్దున డబ్బు వచ్చినా సరే ఇప్పుడు కేంద్రం సాయమే చేసింది అనుకుందాం, మరి ఆ డబ్బుని మరి అభివృద్ధి చేయాలిగా, మనోడు అభివృద్ధి చేస్తాడంటారా ఈ రకంలో చూసుకుంటుంటే? ఇప్పుడు ఒక సోమర్తనాన్ని అలవాటు చేసినప్పుడు ఆ సోమర్తనానికి అలవాటు పడిన ప్రక్రియలో ఏమవుతుందంటే ఎవరికి ఇంకా పనిచేసే ఉద్దేశం ఉండదు. ఆ పనిచేసే ఉద్దేశం లేనప్పుడు ఏం చేస్తారంటే ఈ పప్పు బెల్లాల మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇసుక భవన నిర్మాణ కార్మికులు 20 లక్షల నుంచి 40 లక్షలు పైబడిన వాళ్ళు ఉపాధులు లేక ఖాళీ కూర్చున్నారు, ఇవాళ ఇసుక అసలు దొరకబట్టే లేదు. సో ఇవన్నీ ఎలా అవుతున్నాయి ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నెగిటివిటీ అనేది డ్రైవ్ అవుతూనే ఉంది. ఆ నెగిటివిటీ డ్రైవ్ అవుతుంది అనుకోండి అది ఖచ్చితంగా ఒక దగ్గర సస్టైన్ అవుతుంది. ఆ సస్టైన్ అప్పుడు నెక్స్ట్ వచ్చేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా అభివృద్ధి మాడ్యూల్ అనేది చెప్పగలగాలి, అభివృద్ధి యొక్క ఆవశ్యకత తెలియజేయాలి. అలా అని ఈ పప్పు బెల్లాలు పంచకపోతే వాళ్ళకి కూడా పని అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి పసుపు కుంకుమ పథకం అనుకోవచ్చు, లేకపోతే డ్వాక్రా మహిళలకు ఇచ్చిన ఇవి అనుకోవచ్చు, లేకపోతే రుణమాఫీలు అనుకోవచ్చు, కొంత ఎంత ఖజానా ఉందో దాని మీద పెనుభారం కాకుండా చేయవలసిన ప్రక్రియలు వెసెస్ ఖజానాకు పెనుభారం అయ్యే పనులు ఇవన్నీ చేస్తున్న నవరత్నాల పథకాలు పెనుభారంగా పరిగణిస్తున్న తరుణంలో రేపొద్దున రాజబోయే రోజుల్లో పెంచుతూ పోతామన్న పెన్షన్ మాట దేవుడు ఎరుగులు, ఒరిజినల్ పెన్షన్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి డ్రైవ్ అయింది కదా. అదే కదా ఆగస్టు సంక్షోభం అంటే. అంటే డిసెంబర్ దాకా కేంద్రం పెట్టిన లిమిట్కి దాటేసి అప్పు చేసేసాడు. ఇంక నాకు తెలిసి ఈ డిసెంబర్ దాకా ఈ కష్టకాలమే, అప్పులు కూడా తీసుకునే కుదరదు, ఇంకా అప్పులు తీసుకుందామన్నా తీసుకోవడానికి ఇంకా దారులు లేవు. సో ఇప్పుడు నెక్స్ట్ ట్యాక్సీలు పెంచాలి, ఈయన పెంచితే ట్యాక్సీలు పెంచి తీసుకోవాలి అంతే. ఆల్రెడీ రుచి చూపించాడు కదా చెత్త మీద పన్ను,
పైకానాల మీద పన్ను ఇవన్నీ మొదలెడతారు. ఇంకేవి పడితే అట్ల మీద పన్ను ఉంటుంది, రోడ్డు మీద నడిచినందుకు పన్ను అంటాడు. ఏం చేయగలుగుతారు మీరు? ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ప్రతిస్పందన కరువు అవుతున్నప్పుడు అధినాయకుడు అతను నచ్చినట్టుగా పనిచేస్తూ ఉంటాడు. అదే అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం లేకుండా దిశలేని గాలిపటంలో గాలికి ఎగురుతున్నప్పుడు తెగిన గాలిపటంలాగా ఏం చేయాలి? దానికి ఇంకొక గాలిపటంతో అనుసంధానించి కిందకి భూమి మీద తీసుకొచ్చి దానికి సరిచేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ సరిచేయకపోతే వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. సో అప్పటిదానికి ఎలక్షన్ సర్వేలు ఇవన్నీ కాదండి, ఖచ్చితంగా యాంటీ ఇన్కంబరెన్స్ అనేది ఏ గవర్నమెంట్ అయినా కొంత పర్సంటేజ్ గ్యారంటీగా డ్రైవ్ అవుతూ ఉంటుంది. కానీ దాన్ని ఒడిచి పట్టుకోవడానికి అవతల సమయత్తంగా ఉన్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.